హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మ వచ్చాను ఇప్పుడు మనము మార్చిరాజు కామేశ్వరరావు రాసిన కురూపి రాకుమారి అనే కథను విందాం రాజుపాలెం అనే గ్రామంలో ఉండే పార్థుడు అనే యువకుడికి ఇక ఆ గ్రామంలో ఉండాలి అనిపించలేదు తండ్రి చేసిపోయిన అప్పులు తీర్చడానికి ఉన్న ఒక్క ఇల్లు అమ్మవలసి వచ్చింది వాడు బతుకు చెరువు కోసం ఒకనాటి సూర్యోదయ వేళ ఆ గ్రామం వదిలి రాజధాని నగరానికి ప్రయాణం అయ్యాడు మధ్యాహ్నానికల్లా వాడు అడవి మధ్యన ఉన్న చింతల దిబ్బ ప్రాంతం చేరాడు అక్కడ దిబ్బ మీద గుడిసె ఒకటి ఉన్నది మంచినీళ్ళ కోసం వాడు ఆ గుడిసెను సమీపించాడు ఆ గుడిసె మంత్రాల మరడెమ్మది పాతికేళ్లుగా ఆమె ఆ గుడిసెలో ఒంటరిగా నివసిస్తున్నది పార్థుడు నాలుగు సార్లు గట్టిగా కేకవేసి పిలిచాక మంత్రాల మరిడమ్మ గుడిసె తలుపులు తీసి బయటకు వస్తూ ఎవడు రావాడు ఏమా ధైర్యం నా అంత దాన్ని అలా వేసి పిలవడమే అన్నది కోపంగా మరిడమ్మ నుదుటి మీద ఉండే పెద్దటి పె ఎర్రంటి బొట్టు మడ నిండా రకరకాల పూసల దండలు జడలు కట్టిన రాగిరంగు జుట్టు పిల్లి కళ్ళు తీవ్రమైన కంఠస్వరం అవన్నీ చూసి కాస్త భయపడ్డాడు పార్థుడు అయితే వాడు తనని తాను సర్దుకొని మాంచి ఎండనబడి వచ్చాను కాసిని ఇచ్చి పుణ్య పుణ్యం కట్టుకోవత్తా అన్నాడు అది విని మరుడమ్మ వరుసలు గలిపేవాళ్ళంటే నాకు చచ్చేతంత చిరాకురా అబ్బి సరే నీళ్ళని కర్మ ఏకంగా కోడికూర రొట్టెలు తిని కాసేపు నడుము వాల్చి చల్లబడ్డాక వెళదువు కానీ లోపలికిదా అంటూ గుడిసెలోకి దారి తీసింది అక్కడ మరిడమ్మ పెద్ద విస్తరిలో వడ్డించిన కొడుకూర రొట్టెలు తింటూ పార్థుడు అద్భుతమైన కూర అమోఘమైన రొట్టెలు నిజంగానే నీ చేతిలో ఏదో మంత్రం ఉంది అత్తా అన్నాడు ఆ మాటలకు మరిడమ్మ పొంగిపోయింది సాయంత్రం పార్థుడు నగరానికి బయలుదేరబోతుండగా సంగతి తెలుసుకున్న మరిడమ్మ అక్కడ నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా నీ దగ్గర డబ్బేమైనా ఉన్నదా అని అడిగింది రెంటికి లేదన్నట్టు తల ఊపాడు పార్థుడు మరడమ్మ పెద్దగా నవ్వి చూడబోతే నువ్వు సత్యకాలపు సత్యలాగున్నావు ఆ మాయదారి పట్నంలో నువ్వు రెగ్గు నెగ్గుకు రాలేవురా అన్నది ఏమనాలో తెలియక పార్థుడు మౌనంగా ఊరుకున్నాడు మరిడమ్మ ఆప్యాయంగా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలిరా అబ్బీ ఏ చక్రవర్తికి లేని కళ ఉంది నీ ముఖంలో ఆ తలకాయ మీదకి కిరీటం ఒక్కటే తక్కువ అన్నది రూపం ఇచ్చిన బ్రహ్మ నుదుటి మీద మంచి రాత రాయలేదు నన్నేం చేయమంటావు అన్నాడు పార్థుడు మరుడమ్మ ఒక్క క్షణం ఆలోచిస్తూ ఊరుకుని సరే నాలుగు రోజుల పాటు నా దగ్గర ఉండు అత్తా అంటూ వరుస కలిపావు నీ తల రాత సరి చేస్తాను మన రాకుమార్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నది వేళాకోళం ఆడడానికి నీకెవరూ దొరకలేదా అత్త నువ్వు ఉండమంటున్నావు గనక అలాగే ఉంటాను రాజును చేస్తానంటూ ఆశ పెట్టిన అవసరం లేదు అన్నాడు బార్థుడు మరిడమ్మకు రాకుమారు మీద చాలా అభిమానం మహారాణి నిండు చూలాలుగా ఉన్నప్పుడు మహారాణితో కలిసి వనవిహారానికి వచ్చారు ఆ సాయంత్రం వాళ్ళు తిరిగిపోతూ మరిడమ్మ ఉండే చింతల దిబ్బ ప్రాంతానికి వచ్చారు ఆ సమయంలో ఒక చిరుతపులి చెట్టు మీద నుంచి రాజున్న రథం మీదకు దూకింది రాజైతే ఆ చిరుతను చంపాడు కానీ రాణి భయంతో కంపించిపోవడంతో పురుటినొప్పుడు ప్రారంభమయ్యాయి మరుడమ్మ ఆమెను గుడిసెలోకి తీసుకుపోయి పురుడు పోసింది రాణి ఒక కురూపి ఆడపిల్లను కని బిడ్డను కళ్ళ చూడకుండానే కన్ను మూసింది రాజుగారు ఆ కురూపి తన బిడ్డగా నలుగురికి చూపించడం ఇష్టం లేక అంతఃపురంలోని ఒక రహస్య మందిరంలో ఉంచి బయట ప్రపంచం తెలియకుండా పెంచాడు ఆ కురూపి రాకుమారి ఇప్పుడు యుక్త రాజుగారికి ఆమె వివాహం గడ్డు సమస్యగా తయారైంది పురుడు పోసిన అభిమానంతో మరిడమ్మ అప్పుడప్పుడు రాజభవనానికి వెళ్లి రాకుమారిని పలకరిస్తూ ఉంటుంది మన్నాడు తెల్లవారుతునే మరిడమ్మ పంజరంలో ఉన్న ఒక రామ చిలుకను తీసుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళింది రాజు ఆమెను చూసి ఏం మరిడమ్మ చిలకను వంట తెచ్చావేం అని అడిగాడు నేను లోగడ వచ్చినప్పుడు రాకుమారి చిలక కావాలన్నది మహారాజా అంటూ బొంకేసింది మరుడమ్మ రాకుమారి పంజరంలో ఉన్న చిలుకను చూసి మురిసిపోతూ దీనికోసం పం బంగారు పంజరం చేయిస్తానవ్వా అన్నది హాయిగా అడవుల్లోనూ పండ్ల తోటల్లోనూ తిరిగే రామచిలుక నువ్వు బంగారు పంజరంలో బంధిస్తే సుఖంగా ఉండగలరా అన్నది మరుడమ్మ అడవులు తోటలు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అని కుతూహలంగా అడిగింది రాకుమారి అవన్నీ నాతో పాటు వస్తే చూపిస్తాను అక్కడ ఎవరిని అడిగినా నువ్వు నా మనవరాలివి చెప్పాలి నిన్న ఇలా తీసుకొని వెళ్తే మీ నాన్న నా తల్లనరికి కోట గుమ్మానికి వేలాట తీస్తాడు నిన్ను చిలకగా మార్చి నా వెంట తీసుకువెళ్తాను సరేనా అన్నది మరిడమ్మ రాకుమారి సంతోషంగా అందుకు ఒప్పుకున్నది మరిడమ్మ ఏదో మంత్రం చదవగని రాకుమారి కాస్త చిలకగా మారిపోయింది మరుడమ్మ పంజరంలోని చిలకను గవాక్షం గుండా వదిలిపెట్టి చిలకగా మారిన రాకుమారిని పంజరంలో పెట్టుకుని తిరుగు ప్రయాణం అయింది ఆమె గుడిసె చేరేసరికి సాయంత్రం కావస్తున్నది బయట నొలక మంచం మీద పడుకుని ఉన్న పార్థుడు మరుడమ్మ వచ్చిన అలికిడికి ఎవరు అన్నాడు నేనేరా అల్లుడు ఏం చూపడం లేదా అన్నది మరుడమ్మ చిన్నగా నవ్వుకుంటూ అత్తయ్య నువ్వు గుడిసెలోంచి అటు వెళ్ళదని నేను ఇక్కడ గుడ్డివాడిని అయిపోయాను అంటూ భోరుమన్నాడు పార్థుడు మరుడమ్మ వాడు భుజం తట్టి దిగులు పడకు నీకు తప్పక చూపిస్తుంది ఇదిగో నా మనవరాల్ని వెంట తెచ్చాను దానికి వైద్యం తెలుసు త్వరలో నీకు చూపొచ్చేలా చేస్తుంది అన్నది మరుడమ్మ ఏదో మంత్రం చదివి రామచిలుకను రాకుమారిగా మార్చి ఒక చిన్న పాత్రలో ఏదో పసరు ఇచ్చి మా వాడి ఈ పసురు రాయి నా కవతల పనులున్నవి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది పార్థుణ్ణి చూస్తూనే రాకుమారి చాలా ఆశ్చర్యపోయింది సృష్టిలో ఇంత అందమైన వాళ్ళుంటారని ఆమె ఏనాడూ ఊహించలేదు అయితే అంత అందవాడికి చూపు లేకపోవడం ఆమెను ఎంతగానో బాధించింది రాకుమారి మరిడమ్మ ఇచ్చిన ఆకుపసరు కళ్ళకు పూస్తుంటే పార్థుడు ఎవరు నువ్వు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు మరిడమ్మ మనోహరాలిని నేను రాసే మందుకు కళ్ళేమైనా మండుతున్నాయా అని ఆప్యాయంగా అడిగింది రాకుమారి అదేం లేదు అన్నాడు పార్థులు చిన్నగా నవ్వుతూ మరిడమ్మ రాకుమారికి రామచిలకగా మారడం తిరిగి మామూలు రాకుమారిగా మారడం ఎలాగో ఆ మంత్రం నేర్పింది రాకుమారి చీకటి పడే సమయానికి చిలకగా మారి తన అంతఃపురానికి ఎగిరిపోయింది మన్నాడు మధ్యాహ్నం వేళకు రాకుమారి వచ్చింది వస్తూనే ఆమె పార్థుడికి పసరి రాసింది ఈ విధంగా పది రోజులు జరిగింది తనకు వైద్యం చేస్తున్న మరిడమ్మ మనవరాలు తన పక్కన లేకుండా జీవించలేనేమో అన్న భయం పట్టుకున్నది పార్థుడికి ఒకరోజు రాత్రి వాడు మరిడమ్మతో అత్తా కంటిచూపు తిరిగి వస్తే ఆ చలువ నీ మనవరాలుడే ఆమెకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అదేమిటి రా అబ్బి నీకు రాకుమారితో పెళ్లి జరపాలనుకుంటున్నాను కదా అన్నది మరుడమ్మ నాకు ఏ రాకుమారి అవసరం లేదు పెళ్ళంటూ చేసుకుంటే నీ మనవరాలనే చేసుకుంటాను అన్నాడు పార్థుడు చాలా పట్టుదలగా మన్నాడు వచ్చిన రాకుమార్తో మరుడమ్మ పార్థుడు అన్న మాటలు చెప్పింది అంతటి అందగాడికి నేను తగనవ్వా అన్నది తల తలవంచుకుని మా వాడికి చూపు రాదనే కదా నీ భయం అన్నది మరుడమ్మ అందుకు రాకుమారి పొడి అదేం మాట అవ్వా ఆయనకు చూపు లేకపోయినా నాకుందిగా అన్నది మరుడమ్మ సంతోషంగా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇంత ఇష్టంగా ఉన్నప్పుడు ఇంకా దాగుడుమూతలెందుకు రాజ్యం కోసం కాక నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళకిచ్చి నీ పెళ్లి జరిపించాలని మీ నాన్నగారి ఆశ ఇక పార్థుడికి కళ్ళు కనిపిస్తాయిలే అన్నది రాకుమారి ఆనందంగా తన భవనానికి వెళ్ళిపోయింది మన్నాడు తిరిగి ఆమె రాగానే మరుడమ్మ పార్థుడితో అల్లుడు నా మనవరాలు వచ్చింది పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాను ఒకసారి నీ కాబోయే భార్యను చూడు అంటూ మంత్రం చదివి పార్థుడి కళ్ళను తాకింది పార్థుడు కళ్ళు తెరిచి ఆహా నాకు చూపు వచ్చింది అంటూ మరుడమ్మ పక్కనే ఉన్న కురూపి రాకుమారిని చూసి చప్పున తలదించుకున్నాడు నా మనవరాల రూపం నీకు నచ్చలేదా ఏం అని అడిగింది మరుడమ్మ నీ మనవరాలంటే నాకు పంచ ప్రాణాలు అయితే ఆమె వికార రూపం అంటూ నసిగాడు పార్థుడు మరుడమ్మ ఒక చిన్న అద్దం తెచ్చి పార్థుడికి ఇచ్చింది పార్థుడు అందులో తన ముఖం చూసుకుని భయంతో కెవ్వుమ నేర్చాడు వాడి రూపం వికృతంగా మారిపోయింది అల్లుడు ఇప్పుడు చెప్పు నా మనోరాలు నీకు తగిన జోడే కదా అంటూ నవ్వింది మరుడమ్మ పార్థుడు తల ఉంచుకొని కొద్దిసేపు ఆలోచించి అత్తా నాలో ఉన్న మూర్ఖత్వాన్ని పారదోలావు ఈ పెళ్లి నేను మనస్ఫూర్తిగా చేసుకుంటాను అంటూ మరుడమ్మ అందించిన బంతిపూలదండను కురూపి రాకుమారి మెడలో వేశాడు ఆశ్చర్యం ఆ మరుక్షణం కురూపి రాకుమారి బంగారు దేహ ఛాయతో అతిలోక సుందర్లా మారిపోయింది ఆ క్షణమే పార్థుడికి తన పూర్వరూపం వచ్చేసింది మరుడమ్మ ద్వారా జరిగిన దాని పూర్వాపురాలు విన్న రాజు రాజ్యం కోసం కాక కోరి కురూపుగా ఉన్నప్పుడు తన కుమార్తెను వివాహమాడిన పార్థుడు ఎంతో మెచ్చుకొని ఆ తర్వాత కొంతకాలానికి రాజు కాలధర్మం చెందగా పార్థుడు రాజై ఎన్నో సంవత్సరాల పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశారు